రోజు చూశాను. ఎంత ఆనందంగా ఉన్నాడంటే 32 మంది పెన్షన్లు చనిపోయారంట, చంపేశాడు. అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం లేదు. నీది ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రివి. వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, వాలంటీర్లు అనే వాళ్ళు ఉండాలి. ప్రజలకు సేవ చేయండి. మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం, పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు. నెలకు మీకు 5,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 60,000 ఇస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే నేనేమన్నా, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తే ఒప్పుకోనని చాలా స్పష్టంగా చెప్పాను. చెప్పాను లేదా? వదిలిపెడతారా మీరు? ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీకి వారుగా పెట్టారు, తప్పేముంది దాంట్లో? ఇంకొక పక్క 130,000 మంది ఉన్నారు. 130,000 మంది ఎవరు? పంచాయతీ లెవెల్లో సచివాలయం. అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికీ పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని. అది నా సమర్థత. నీ దగ్గర డబ్బులు లేవు. 28 నువ్వు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు లేదా? 3వ తారీఖు ఇస్తారని 28 ఆర్డర్ ఇచ్చాడు. అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు. మళ్ళా శవ రాజకీయాలకు తెర తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 32 మంది చనిపోయారన్నావు, అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు. పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి, లోపల వేయండి. ఇయ్యాలా లేదా? సేవ రాజకీయాలకి, సేవా రాజకీయాలకు వ్యత్యాసం తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేరేవాళ్ళ పైన నేరం. ఒక సామెత ఉంది, సినిమాల్లో చూశాం, వీళ్లే చంపేస్తారు, వీళ్లే డెడ్ బాడీకి దండేస్తారు, వీళ్లే వేరేవాళ్ళ పైన ఆరోపణ చేస్తారు. రే ఏమి నాటకాలయ్యా, పాత నాగభూషణ ఉండేవాడు, పాత విలన్ సినిమాల్లో, తెలుగు సినిమాలో నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు. నీ ఆటలు సాగనీయం.